ప్రెసిబిటులకు ఇవాటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. చాలామందికి తెలియదు, దామోదర్ సంజీవయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రికే కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్కు 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి, కేంద్రంలో మంత్రి చేసినటువంటి వ్యక్తి. కొత్త తరం వారికి తెలియదు సంజీవయ్య గారి ఆలోచన ఏమిటి, ఆయన ఏ విధంగా సోషల్ జస్టిస్, ఏ విధంగా బడుగు బలైన వర్గాలకు సహాయం చేసిండు అనేది వచ్చే తరం వారికి తెలియాలి. ఆఖరుకు ఆయన చనిపోయిన రోజు 1972లో నేను అప్పుడు యువజన కాంగ్రెస్లో పనిచేస్తున్నా. ఆ రోజులలో చనిపోతే సొంత ఇల్లు లేదు, శవమేళ పెట్టాలని ఆలోచన చేసి ఆ రోజులలో వారి అత్తగారి ఇల్లు అయినటువంటి బన్సీలాల్ పేటలో పెట్టడం జరిగింది. ఇవాళ కొత్తతనం వారికి తెలియాలన్న ఆలోచన. గతంలో పివి నరసింహారావు గారు కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఇవన్నీ చేసిన వ్యక్తికి కూడా మనం సెంటరీ సెలబ్రేషన్ చేశాం. ఈయనది కూడా 1921, ఇప్పుడు 22, అంటే 100 సంవత్సరాలు అయింది. ఆయన ఆలోచన ఏమిటి, ఏ విధంగా వచ్చే తరం వారు యువతి యువకులు ఏ విధంగా సమాజానికి సేవ చేయాలి. ఇవాళ చిన్నజీఆర్ స్వామి గారు ఏదైతే కార్యక్రమం పెట్టినో, ఆనాడు ఉన్నటువంటి రామానుజాచార్యులు వారు అందరూ సమానము, కిందివాడు కూడా వాడిని పైకి తేవాలని ఆలోచన చేసేవాడు. అందులో భాగమే ఇవాళ దామోదరం సంజీవ గారి సెంటరీ సెలబ్రేషన్ చేస్తున్నాం. అది 14th ఫిబ్రవరి. అది రాయలసీమలో కూడా మేము రిక్వెస్ట్ చేశాం. అక్కడ ముఖ్యమంత్రి అన్ని జిల్లాల పేర్లు మారుస్తున్నాడు, మంచిదే. రాజశేఖర రెడ్డి జిల్లా చేశావు, అల్లూరి సీతారామరాజు జిల్లా చేశావు, అదేవిధంగా ఎన్టీ రామారావు జిల్లా కూడా చేశావు, అన్నమయ్య జిల్లా చేశావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మా ఆలోచన కూడా ఏమిటంటే కర్నూలు జిల్లాను కూడా దామోదరం సంజీవయ్య జిల్లా చేస్తే వచ్చే తరం వారికి తెలుస్తుంది ఈయన ఎవరు, ఈయన జిల్లా ఎందుకు పెట్టిండ్రు, ఇవాళ రాజశేఖర్ జిల్లా పెట్టిండంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, బడుగు బలైన వర్గాలకు న్యాయం చేశాడు, పేద ప్రజలకు సాయం చేశాడు, అదేవిధంగా ఎన్టీ రామారావు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రానికి పోరాడిన వ్యక్తులలో. ఇవాళ నిజంగా చిన్నజీఆర్ స్వామి గారు ఏదైతే ఆలోచనతో ఆ 11వ సెంచరీలో అంటే 1000 ఏళ్ల క్రితం ఏదైతే కార్యక్రమం తీసుకున్నాడో దానికి అనుగుణంగానే పేదవానికి కూడా మనం న్యాయం చేస్తేనే అప్పుడే సమానత్వం వస్తుంది అనేది నా ఉద్దేశం. అందుగురించి ఇది కార్యక్రమం. రేపు 14 నాడు పొద్దున 9:30కు ఏది ఫతే మైదాన్ క్లబ్ పక్కకు ఉన్నటువంటి సంజీవయ్య స్టాచ్యూకు దండ వేసి ఆ తర్వాత సంజీవయ్య పార్క్ నెక్లెస్ రోడ్లో ఉంది, అక్కడ ఆయన సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత సంజీవయ్య నగర్ అని పేరు పెట్టారు ఆ రోజులలో పేద ప్రజలకు. అది అశోక్ నగర్ నుంచి కవాడిగూడ పోయే ఏది లైన్లో ఉన్నది, అక్కడ కూడా 10:40కు అక్కడ కార్యక్రమం. ఆ తర్వాత గాంధీ భవన్లో 4 గంటలకు ఏది సెమినార్ ఆయన చేసినటువంటి దీంట్లో రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా మేము రిక్వెస్ట్ చేశాం ఏది శ్రీధర్ బాబు కానీ కోదండ్ రెడ్డి అందరం కూడా, మా చంద్రశేఖర్ కానీ అదేవిధంగా రాములు నాయక్ కానీ అందరం కూడా, బొల్లు కిషన్ కానీ మేము అందరం కూడా అందరికీ ఇన్విటేషన్ పంపించామండి. వర్కింగ్ ప్రెసిడెంట్ అందరం పంపాము, రేవంత్ రెడ్డికి పంపాము,
ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపాము, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పంపిస్తున్నాం. ఇది అందరి పని. ఏ విధంగానైతే అగ్ర కులాలకు న్యాయం చేసినప్పుడు అడుగు అట్టడుగున పదాన్ని కానీ కూడా వారు చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలవడానికి ఈ నేను ఈ దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్కు చైర్మన్గా నేను అందరికీ ఇన్వైట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఆయన ఆలోచన నాలుగు మాటలు వారికి అదేవిధంగా ఆయనను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మాణిక్ ఠాకూర్ గారికి కూడా లెటర్ పంపించా. అదేవిధంగా ముకుల్ వాసినికి యాజ్ ఎ చీఫ్ గెస్ట్ గారు రమ్మన్నా. అందరినీ ట్రై చేసిన ఎవరిని మీరా కుమారి గారు రాలేమన్నారు. అదేవిధంగా హెల్త్ బాగలేదని సుశీల్ కుమార్ షిండే. ఈ విధంగా మొత్తం మీద మన రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులు కూడా వస్తే దానికి ఒక అందం ఉంటుంది. అదేవిధంగా ఈనాడు రామానుజాచార్యులు ఏదైతే ఇదే స్టెప్ చూస్తున్నా నేను ఇక్కడ సమానత్వం అన్నాడు. సమానత్వం నిజంగా కూడా సమానత్వం ఉండాలంటే తప్పనిసరిగా దామోదరం సంజీవయ్య గారి సెంటరీ సెలబ్రేషన్లో అందరికీ ఇన్వైట్ చేస్తున్నా. దయచేసి అందరు రండి. ఆయన చేసిన గొప్పతనం ఏమిటంటే చనిపోతే సొంత ఇల్లు లేదు. ఆయన మీద కంప్లైంట్ చేసిండ్రు ఇందిరాగాంధీకి, ఈయన కోర్టులు సంపాదించిందంటే ఇందిరాగాంధీ గారు ఒక సీక్రెట్గా కొందరిని పంపించితే ఆయన గుడిసెను చూసి మంతర వెనుకకి వెళ్ళిపోయారు. అలాంటి మహావ్యక్తి రాహుల్ గాంధీ గారు కూడా పోయారు వాళ్ళ ఊరికి. నేను కూడా రేపు ఏది వాళ్ళ ఊరికి పోయి ఒక దండం పెట్టి ఆ గుడిసెదగ పెట్టి 14 నాడు ఈ కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా కలెక్టర్ నేను మన హర్ష కుమార్ పోయి అక్కడ కలెక్టర్ కూడా సంజీవయ్య పేరు పెట్టాలి కర్నూలు అని చెప్పడానికి ఇవాళ రాత్రి బయలుదేరి రేపు పొద్దున పోయి చూసుకొని మళ్ళీ ఇక్కడ 13 నాడు మా దగ్గర పిఎస్సి మీటింగ్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఎట్లనన్నా మాణిక్ ఠాకూర్ ఉంటాడు, అందరింటినే ఉంటారు కాబట్టి అందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నా. నిజంగా కూడా బడుగు బలైన వర్గాల మీద ఏదైతే సమానత్వం అని అన్నాడో ఆ సమానత్వం రేపు కనిపించాలి, అందరినీ రావాలని కోరుతున్నా. అంటే అక్కడ లోకల్ నేను అనేది ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన, జగన్మోహన్ రెడ్డికి రాసిన. అదేవిధంగా సెంటరీ సెలబ్రేషన్ చేయాలని మా కేసీఆర్ కూడా రాశా. మరి ఆయన పట్టించుకోలేదు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా రిక్వెస్ట్ యాజ్ ఏ మీ ఫాదర్తో పనిచేసిన వ్యక్తిగా సమకాలీకుడు కాబట్టి నాకంటే నువ్వు ముఖ్యమంత్రి అయిండొచ్చు కానీ నా ఏజ్లో ఒక సలహా ఇస్తున్న కలెక్టర్ ఏది కర్నూలు పేరు సంజీవయ్య పేరు పెడితే చిరకాలం ప్రజలలోకి నీకు గుర్తింపు ఉంటుంది. కేవలం అగ్రకులాలే కాదు బడుగు బలహీన వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతారని నేను ఆశిస్తున్నా. దాని గురించి రేపు పోతాను. అదేవిధంగా 13 నాడు అందరూ వస్తున్నారు కాబట్టి అదే రిక్వెస్ట్ కూడా చేస్తున్నా ఏఐసిసి ఆఫీసులకు. అదేవిధంగా అదే ఏ విధంగా అయితే పివి నరసింహరావుకు సెంటరీ సెలబ్రేషన్ చేసానో అందరికీ పేరు పేరున దమ్మున ఎవరికైనా లెటర్ ముట్టకుండా నేను మీ ప్రెస్ ద్వారా అందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నా. గార్లెండింగ్ అదేవిధంగా సమాధి దగ్గర అదేవిధంగా మా కోదండ్రెడ్డి ఏరియాలో ఏదైతే సంజీవరెడ్డి నగర్ ఉందో అక్కడగా సాయంత్రం 4 గంటల నుంచి మరి రామచంద్రమూర్తి గారి ఏదైతే వారి నాయకత్వంలో వాళ్ళు ఏదైతే సెమినార్ ఉందో దీనికి మన ముకుల్ వాసినికి ఇన్వైట్ చేసిన మరొకసారి అందరికీ నా పర్సనల్గా మీడియా ద్వారా అందరికీ ఇన్విటేషన్. అందరు వస్తే ఒక మెసేజ్ పోతుంది పేదవానికి కూడా, ప్రజలు ఈనాడు కూడా అండదండలు ఉన్నారని సమానత్వం అనేది ఇక్కడనే కనిపిస్తుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. చూడండి, నేను అందరికంటే ఎక్కువ చేస్తున్నా అంటుండు. ఏది 2 బెడ్రూమ్ అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కొత్త కార్యక్రమం ఏది దళిత బంధు అన్నాడు. నిజంగా దళిత మీద ప్రేమ ఉంటే
సెంటరీ సెలబ్రేషన్ చేయాల్సే అప్పుడే నిన్ను గుర్తిస్తారు. కేవలం నేను చేస్తున్నా చేస్తున్నాను కాదు, నిజరూపము ఆయన కూడా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం అప్పుడు అందరం పిల్లలం. అలాంటి వ్యక్తికి కూడా మరి కేసీఆర్ ఆలోచన చేసి ఆయన కూడా సరి అయిన గౌరవం ఇవ్వమని కోరుతున్నా. కేవలం మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలి. అదేవిధంగా ఇవాళ ఇంకోటి కూడా అడుగుతున్నా. ఇవాళ అన్ని దగ్గర ఈశ్వర్ మినిస్టర్ గారు అంబేద్కర్ విగ్రహాలు చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూస్తున్నాడు. కానీ మా విగ్రహం, మా దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకెన్ని రోజులు, నాలుగేళ్ల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఇప్పటికన్నా ఈశ్వర్ గారు మీరు కూడా బడుగు బలైన వర్గాల మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రికి ఆల్రెడీ రిప్రజెంట్ చేసినాం. ఇప్పటికన్నా ఆ విగ్రహం ఇప్పిస్తే అక్కడనే పంచగుట్టలో పెడతాం, లేకపోతే ఇవాళ సరి అయిన సమయం ఉంది. కాన్స్టిట్యూషన్కు అన్యాయం చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ మారుస్తే దేశం అగ్గి వెళ్ళిపోతుంది అన్నారు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ను అవమానం చేస్తే ఊరూరు తిరుగుతాం, ఇది ప్రజలకు చెప్తాము. అంబేద్కర్ ఏం పాపం చేసిండు? ఆర్టికల్ 3 పెట్టడం పాపమా? కాన్స్టిట్యూషన్ రాయడం పాపమా? ఆయన తీసుకుపోయి రాసినటువంటి వాడికి ఇవాళ లాకప్లో పెట్టడం అది న్యాయం కాదని చెప్తున్నా. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ స్టాచ్యూను 14 ఏప్రిల్ వచ్చే లోపల మాకు ఇవ్వకపోతే మాత్రం ఆ తర్వాత గ్రామ గ్రామాలు తిరుగుతున్నా, ప్రతి స్టాచ్యూ దండేస్తా. ఒక 10 నిమిషాలు అంబేద్కర్ ఈ మీరు ఈ కాన్స్టిట్యూషన్ రాసిర్రు, మీరు కాన్స్టిట్యూషన్ నడుస్తుంది కానీ నీకు అవమానం జరుగుతుంది. ఏది నువ్వు రాసిన అసెంబ్లీ నడుస్తుంది, లోక్సభ నడుస్తుంది, అదేవిధంగా జ్యుడిషియరీ నడుస్తుంది, ఎగ్జిక్యూటివ్ నడుస్తుంది, జ్యుడిషియరీ నడుస్తుంది, అన్ని నడుస్తాయి కానీ నీకు అవమానం జరిగిందని ప్రజలకు చెప్పడానికి ఊరూరు తిరుగుతా అని మీ ద్వారా చెప్తున్నా. ఓకే, నమస్కారం.